మన కర్తనాయకుడి యొక్క జన్మదినం వచ్చింది. ఈ జన్మదినం ఈ ఎలక్షన్ కోడ్ కూడా కాస్త అర్థం వచ్చింది. అయినా మా శాంతం ఒప్పుకోవాలి, మనం చేయాల్సింది ఏమైనా సురేష్కి ఫోన్ చేయి, అందరికి ఫోన్ చేయి. ప్రభాకర్ రెడ్డి గారికి ముందుగా చెప్పాను, తర్వాత సురేష్ గారికి రిక్వెస్ట్ చేసిన అయినా ఖర్చులైనా బొట్టులైనా మనం చేయాల్సిందే అని చెప్పి మా శాంతంపై ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరీ 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 మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి. కాబోయేటటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్రాన్ని కాపాడవలసిన మా ముఖ్యమంత్రి, రాష్ట్రం ఎండిపోయి ఉంది, ఎండిపోయిన రాష్ట్రాన్ని చిగురించేటట్టు చేయాల్సిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన 100 కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుడిని మనం అందరం కూడా ప్రార్థించాలి. సురేష్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు చెంచిల బాబు యాదవ్ గారు వచ్చారు, మన మాజీ ఎమ్మెల్యే గారు విజయరామరెడ్డి గారు ఉన్నారు, మన మాజీ ఎమ్మెల్యే గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మన వెంకటేశ్వర రెడ్డి గారు మరి కోవూరు, ఆయన మా పార్టీ సెక్రటరీ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహాశైలందరికీ నా నమస్కారాలు. ఈ దపాగాని మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కాకపోతే మన పని మన పని అయిపోయినట్టే. మనం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది, వలస పోవాల్సి వస్తుంది. కొట్లాడుతుందా అమ్మనాయుడు ఎట్టయినా కొట్టుకుంటాం అది వేరు. ఇది ఆహారానికి చచ్చిపోయే రోజులు వస్తాయి దగ్గరికి. ఏమయ్యా బీజేపీ నాయుడు నాయకుడు అందరూ కూడా ఈరోజు 3 పార్టీల అభ్యర్థులు కలయికతో, మరి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి అసెంబ్లీ అభ్యర్థి అయితేనేమి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. 3 పార్టీలు ఒకటే, మనం మంచి మెజార్టీతో మన మన అభ్యర్థులను గెలిపించుకోకపోతే మన చేతగానితనం కూడా అనుకుంటారు. అదే కాదు, ఈ దఫా కానీ మనం కానీ ముఖ్యమంత్రిని మార్చుకోకపోతే ఇతర రాష్ట్రాల వారు మనల్ని ఏమనుకుంటారు తెలుసా? ఈ ఆంధ్ర రాష్ట్రాలు అతనికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే డబ్బులకు అమ్ముడు పోయినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద పాయింట్. మనము ఇట్లాంటి చెడ్డ వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రికి చేసుకుంటామా? డబ్బులకు అమ్ముడు పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అని రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటుంది, ఇతర రాష్ట్రాల వారు కూడా అనుకుంటారు. ఇతర రాష్ట్రాల వారు దేశంలో భారతదేశంలో చాలా అది ఆ మాట అందరిని మనసులో పడిపోద్ది. ఆంధ్రులు డబ్బులకు అమ్ముడు పోయినారని దయచేసి అందరు కూడా డబ్బులు వాళ్ళ కాడ బాగా ఉన్నాయి డబ్బులు. ఇసుకు బంగారం లారీలు, బంగారం వస్తుంటుంది లారీలు వస్తుంటే, ఇసుకు లారీలు వస్తుంటే బంగారం వస్తుందో బంగారం వస్తుందో అంటుంటారు. అదే తెల్లదాయ వస్తుంటే ఎండు వస్తుందో ఎండు వస్తుందో అంటుంటారు. ఇంకొకటి వస్తుంటే డైమండ్స్ వస్తున్నారో. ఏంటంటే ఈయన పరిపాలనలో ఈ వెండి బంగారం అంతా అమ్మేసుకున్నాడు. గోడౌన్లు ఉన్నాయి కర్ణాటకలో, గోడౌన్ తెలంగాణలో, గోడౌన్ ఆంధ్రప్రదేశ్లో, 2 గోడౌన్లు మొత్తం గోడౌన్లు అంతా డబ్బు నింపుకోనున్నటువంటి వ్యక్తే. కాబట్టి ఆయన ఎంతైనా డబ్బు పెట్టగలడు. ఆయనకు తోడు అతనే డబ్బులు దోచుకున్న ఆయన పార్లమెంట్ అభ్యర్థి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్లమెంట్ అభ్యర్థి అందరికన్నా ఎక్కువ డబ్బులు దోచిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ ఎటు వాళ్ళిద్దరు కూడా ఏమని ఎటు వాళ్ళు కేసుల్లో కూడా ఆయన ఉన్నాడు జైల్లో ఈయన ఉన్నాడు అని ఎటు ఏమన్ అంటే మీరు జైళ్లు చేసేవాళ్ళు మమ్మల్ని పరిపాలించారా? ఏమయ్యా ఈ పరిపాలన ప్రజల్లారా ఆలోచించండి, మామల్లారా కొంత చదువుకున్న వాళ్ళు అందరు ఉన్నారు. ఇదిగో నాకు ఎగ్జాంపుల్ నేనే మీకు, నేను ఎంత సంపాదించుంటా ఒకవేళ సంపాదించుంటే ఇక్కడ కూటికి నీళ్ళ కూడా ఉండవో చూడదు. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఆ మీకాడ ఆడకాడికి ఇక్కడ తీసుకున్నా కూడా అయిపోయి ఉంటాయి. నాకాడేం లేదు. ఇప్పుడు నేను ఖర్చులు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాజమోహన్ రెడ్డి గారు నాకు రూపాయి ఇవ్వకుండా నా భాగం భాగమిచ్చినాను. ఏం భాగమిచ్చినాడు రా, పెద్ద మనుషులు కాడికి రా చెప్పు, నాకేం ఇచ్చినావు నువ్వు నిజంగా చెప్పు. నువ్వు పెద్ద మనిషి అంటుంటారు, అది నీకు పెద్ద మనిషి తరహా కాదు. నాకు భాగం ఇవ్వకుండానే భాగం ఇచ్చినానని చెప్పడం నాకు ఇవ్వలేదు. అవతల మా పాప పెద్ద పాపాలు కూడా ఇలా ఎవరికి ఇలా మాకు, నా చిన్న పాపకి లేదు పెద్ద పాపకి లేదు భాగం. ఏది ఏ నీదా
ఏం చెప్పావు? ఎంత బాబుకి ఇచ్చినవయా, మాకు ఇచ్చినవయా? నువ్వు నీకాడు ఆస్తి, మా ఆస్తి, మా ఆస్తి అమ్ముకొని మీరు ఎలా ఎలక్షన్లు చూసుకుంటున్నారు ఇప్పుడు? మా ఆస్తి అమ్మి, నాకు ఇచ్చిన భాగ పరిష్కారాలలో ఇచ్చినటువంటి ఆస్తిని అమ్మి మీరు ఎలక్షన్ వాడుకుంటున్నారు. రాజమోహన్ రెడ్డి నాకు రూపాయి ఇయ్యలా, నా వల్ల అయ్యా మీ రాజకీయము, మీ బిజినెస్ అంతా అభివృద్ధి అయింది. నాకు మీరు మసిగూసి మారేడికాయ చేస్తున్నారు, నాకు ఒక్క రూపాయి ఇప్పటికే. ఏమయ్యా, రెండో పెళ్లి చేసుకుంటే ఏమయ్యా, ఏమైంది నీకు, నీకేమైంది? నాకు ఓపుకుంది, చేస్తున్నాను నీకేమి, మీది మీదేం వద్దని రెండు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న ముఖ్యమంత్రులు లేరా, ఎమ్మెల్యే లేరా, మంత్రులు లేరా, కొడలనే ఒకటి నీ కాడుండేదంతా బ్రస్టు బ్రస్టు అడ్వైజర్స్ ఉన్నారు, వెదవులు వెదవులు ఉండారు నీకు అడ్వైజర్స్. నీ పేరు ఖరాబ్ చేశారు, కుటుంబాన్ని నాశనం చేసినటువంటి సలహాదారులు ఉన్నారు. ఉదయగిరిలో ఉన్నారు ఒకడు, ఇద్దరు అప్పు అవాడు కూడా దుత్తులు ఒకడు, అంటే విజయనాడు కోపస్తుంది. అందుకని ఇట్లా టోళ్ళు సలహాదారులను పెట్టుకొని మన కుటుంబం పేరు ఖరాబ్ చేసుకుంటావా? నేను శాంతమంది చేసుకున్న దాని వల్ల ఖరాబ్ కాలా నీకు? నీ చేతగాని మాటలతో ఖరాబ్ అయినావు, నీకు చేతగాని సలహాలని ఖరాబ్ అయినారు ఆ కుటుంబము. నీకేమయ్యా, నాకు రూపాయి ఇవ్వకుండా నాకు ఇచ్చేదానికి నీకెందుకు, ఏమైందని మీ తెగులు? బస్సు చెడిపోయినాడయా పెద్ద మనుషులు కాడ, కొంతమంది మనవాళ్ళే పెద్ద మనుషులు, నాకు రవణయ్య వాళ్ళు వచ్చింది నా గాడికి, ముందు రవణయ్య వాళ్ళు నాకు ఇప్పించదురా, నేను ఏమైనా చెప్తాను, నేను అసలు ఈ ఉదయకి తాలూకాలో ఉండడు, అవతలు మీరు బాగా రాదులు ఇద్దరు ఒక్కొక్కరు కిరీటాలు పెట్టుకుందరు నేను పోతే అని చెప్పి కూడా చెప్పాను. వాళ్ళు అత్తగాదంట ఓటు నేను వేయించాలంట, వాళ్ళకి ఇస్తే చాలంట, ఎందుకు వేయిస్తావా ఇస్తారు, నా శక్తికి నేను పోరాడతా, నా జాబితా నేను ఈ ఓటు తెలుగుదేశం. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.